సూపర్ ప్రైమ్ టైంలో సార్ తర్వాత అంశం చూస్తే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ ఇండస్ట్రీ, హీరోలా జీరోలా మాట్లాడుతున్న వాళ్ళని విమర్శలు, ఎటుగా మాట్లాడితే అసలు నీకు రాష్ట్రంతోనే సంబంధం లేదనేటువంటి మాట, రాజకీయ విమర్శల దాకా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు సార్, ఏంటి సార్ దీనికి సంబంధించి? మనం నిన్న అనుకున్నాం కదా సార్, కందగలేని కత్తిపేటకు లేని దురద కందకి ఎందుకని సార్, మనకెందుకు ఆ సినిమా వాళ్ళ గోళ సార్, వాళ్ళు అసలు వాళ్ళు ఏందో, వాళ్ళు హీరో లేదో జీరో లేదో, వాళ్ళకు వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కార్ఖాన ఏందో మనకు అర్థం కావట్లా సార్. వాళ్ళ ఇండస్ట్రీకి వాళ్ళని ఎన్ని రోజులు పెంచి పోషించిన వాళ్ళకి వాళ్ళ దీనికి నష్టం జరుగుతూ ఉంటే కూడా వాళ్ళల్లో ఒక ఐక్యత లేదు, ఒక సఖ్యత లేదు, ఒక సమావేశం లేదు, ఒక ఆలోచన లేదు. ఇదేంటి స్టార్ హీరోలు మూడు రేటింగ్లు, ఫోర్ రేటింగ్లు, ఏంది ఏ ప్లస్ ప్లస్ ఏదో అంటారు, ఏదో రేటింగ్లు ఉంటాయి వాళ్ళకి మళ్ళీ సార్. అవును సార్, మళ్ళీ అన్ని స్టార్ రేటింగ్లు అంత ఇది అన్ని అన్ని అని పెట్టుకొని మరి ఏదో కనీసం కొద్దిగా ఎక్కువ కాకపోయినా కొంచెం ఆలోచించాలి, ప్రభుత్వం కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు, లేదా ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం చెప్పండి, పెద్దగా చెప్పండి పర్లేదు సార్, కానీ ఈ బాగలేదు కొంచెం ఆలోచించాలని చెప్తే చిన్నగానే చెప్పండి సార్. అది చెప్పలేని ఇది చెప్పలేని వాళ్ళతో మనం ఎక్కడ పడతామయ్యా సార్? మురళి ఉన్నట్లు ఉండాలి. ఎస్ సార్. మొత్తానికి వాళ్ళేదో వీళ్ళతో జరిగినట్లుంది కదా మీటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ తోటి. ఏంటి మురళి మొత్తానికి ఏంటి ఈరోజు సమావేశం అయినట్టుంది, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ తోటా, థియేటర్స్ ఓనర్స్ తోటా మొత్తానికి సమావేశం అయింది? పేరు నాని గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, మొత్తాన్ని చక్కగా కూర్చొని మాట్లాడుకున్నారు. 5 రూపాయలు దానేది 50 రూపాయలు చేయమన్నట్లున్నారు, 200 రూపాయలు దానేది 150 చేయమన్నట్లున్నారు. మొత్తానికి ఏదో ఒక ఏమైనా ఒక ఒప్పందం కుదిరిందో, పొత్తు కుదిరిందా, పొత్తు కుదరలేదా ఇంకా? అంటే పొత్తు కుదరలేదు కానీ సార్, ఏదైతే న్యాయస్థానం ఆదేశాలతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక మిట్ వెనక్కి తగ్గింది సార్. ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి కమిటీ అన్నింటినీ పరిశీలించిన తర్వాత, అంటే ప్రస్తుతానికి అయితే కమిటీ వేసారు సార్, న్యాయస్థానంలోకి వెళ్ళలేక తప్పదు కదా సార్, అక్కడ ఎదిరించే పరిస్థితి ఉండదు. న్యాయ నిర్ణేతలు న్యాయమూర్తులు చెప్పినటువంటి ఆదేశాలు పాటించాలి కదా సార్. ఆ క్రమంలో కమిటీ అయితే వేశారు సార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ తో పాటు. అవునండి, అంటే ఇది న్యాయస్థానం ఇవాళ పేరు నాని గారితో జరిగినటువంటి చర్చలకు ప్రధానంగా చూస్తే సార్, న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వకముందు థియేటర్ల యాజమాన్యాలు అదేవిధంగా కూడా డిస్ట్రిబ్యూటర్స్ మంత్రి గారిని కలవాలి, ముఖ్యమంత్రి గారిని కలవాలని అడిగారంట సార్. అయితే తర్వాత కొన్ని కార్యక్రమాల వల్ల, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల ఒత్తిడి వల్ల, పండగల వల్ల అది కొంత జాప్ చేసిన నేపథ్యంలో ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయం ప్రకారం కమిటీ పరిశీలించి సాధ్యమైన త్వరగా ఇస్తుంది, కాలయాపన చేయం, దాన్ని బట్టి ధరలు ధరలు మళ్ళీ పరిశీలించి అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి వారందరికీ పేరు నాని గారు ఒక చిన్న భరోసా కల్పించారు సార్, మేము కంగారు పడద్దని. ఇక థియేటర్లపై జరుగుతున్నటువంటి దాడుల గురించి చూస్తే కనుక మేము సెప్టెంబర్లో జరిగినప్పుడు చెప్పాము, థియేటర్లో చాలా వరకు కూడా మీరు ఎక్కడ కూడా ఆ నాణ్యత అదే శుభ్రం పాటించట్లేదు, నియమ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి, అన్ని సరి చేసుకోమని చెప్పాం. అలా సరి చేసుకోలేదు కాబట్టి దాడులు చేసి అటువంటి థియేటర్లపై 130 థియేటర్లపై మేము సీజ్ చేయడం జరిగింది. మేము సీజ్ చేస్తే మీరెందుకు థియేటర్లు మూసేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని ఒక విచిత్రమైన ప్రశ్న పేరు నాని గారు వాళ్ళకి వేశారు సార్. ఎన్ని అంశాలు ఒక పక్కన ఉంటాయి కనుక అసలు సినిమా టిక్కెట్ల విషయానికి హీరోలకి సంబంధం ఏంటని పేరు నాని గారు ఒక ప్రశ్న సంధించారు సార్. అంటే నాని గారు ఏ కిరాణా కుట్లో పనిచేశాడో కానీ, అంటే నాని గారు అంటే ఎవరు హీరో సార్, నేచురల్ సార్ హీరో, ఏ కిరాణా కుట్లో పనిచేశాడో నాకు తెలియదు కానీ ఆయన కిరాణా కుట్ల లెక్కలకి సినిమా లెక్కలకి లెక్కలేస్తున్నాడు, అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? ఆయన ఎక్కడో తమిళనాడులోని సిద్ధార్థ మాట్లాడుతున్నాడు, అది తమిళనాడు ముఖ్యమంత్రిని మాట్లాడాడు ఎందుకు అనుకోకూడదు? అసలు సినిమా హీరోలు ఎవరు పడితే వాళ్ళకి నచ్చినట్టు ట్వీట్లు చేసేస్తున్నారు. సినిమా థియేటర్లకే టికెట్ల విషయం థియేటర్ల యాజమాన్యాలకి డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రభుత్వానికి మధ్య నడిచే వ్యవహారం, దీంట్లో హీరోలు అగ్ర నిర్మాతలు వీరందరూ ఎవరు పడితే వాళ్ళు ట్వీట్లు చేసి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది పెట్టేగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వారు ఆయన కొంత ఒకంత సీరియస్ అయితే అయ్యారు సార్, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అయ్యి ఆ ఆవేశాన్ని కొంత వ్యక్తపరిచారు సార్. థియేటర్ ఇప్పటికే మేము గతంలో కూడా చాలా మందికి చెప్పాము, ఎవరి మాట వాళ్ళు మాట్లాడుతూ పద్ధతి ప్రకారం వెళ్ళాలని, అయినా కూడా కొంతమంది హీరోలు జోక్యం చేసుకుంటున్నారన్న విషయాన్ని అయితే, అంటే ఇంకెవరు హీరోలు ఎవరో మాట్లాడకుండా, లేకపోతే ఇంక ప్రొడ్యూసర్స్ ఎవరో మాట్లాడకుండా ప్రభుత్వం మీరు ఎలా మాడితే అలా మాట్లాడితే మేము సీరియస్గా ఉంటామని ఒక ఇండికేషన్ అయితే వాళ్ళ పేరు నాని గారు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా కూడా దిల్ రాజు గారు కానీ చిరంజీవి గారు కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరిని కూడా మళ్ళీ సమావేశం అవుతుందని మమ్మల్ని అయితే అడగలేదు, చిరంజీవి గారు కూడా అడగలేదు. చిరంజీవి గారు అని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఏమో వినతిపత్రం అదే అప్పీల్ చేశారేమో అది నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు మమ్మల్ని కలుద్దామని వాళ్ళు చూడలేదు. మేమైతే కనుక మేము అనుకున్న ప్రకారం ముందుకు వెళ్తున్నాం, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దానికి కమిటీ వేసాం, కమిటీ వచ్చిన తర్వాత టికెట్ ధరలపై నిర్ణయిస్తాం, అల్టిమేట్గా మేము సామాన్యుడికి వినోదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం, ఆ క్రమంలోనే ముందుకెళ్తాం, ఎవరో కంగారు పడద్దు, ఎవరికి ఇబ్బంది కలగదనే ఒక భావన అయితే వచ్చే విధంగా
కొంతవరకు సినిమా థియేటర్ల యజమానులకి డిస్ట్రిబ్యూటర్స్కి ఆయన చెప్పడం జరిగింది సార్. కానీ అల్టిమేట్గా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఏమి నివేదికిస్తుందో అప్పుడు రేట్లు కొంతవరకు పెంచే అవకాశం అయితే ఉంటుంది సార్. గ్రామీణ 5 రూపాయలు 15 రూపాయలు 30 రూపాయల రేటు కొంతవరకు సార్. సినిమా హీరోలకి నిర్మాతలకి సినిమాకు సంబంధం లేకుండా సినిమా ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. సినిమా అంటే నిర్మాత ఉండాలి, ముందు డబ్బులు పెట్టేవాళ్ళు, దానికి ఒక డైరెక్టర్ ఉండాలి, దానికి నీలాంటి హీరో ఒకరు ఉండాలి, ఎవరో ఒక హీరోయిన్ ఉండాలి. మరి వీళ్ళు నలుగురు ఉంటేనే కదా చూసేవాళ్ళు. వీళ్ళు లేకుండా సినిమా ఉండేదండి, మరి థియేటర్లో ఏమేస్తారు, థియేటర్లో ఏమేయాలి అంటే. ఇప్పుడు సినిమా అంటే ఇది లేకుండా థియేటర్లో ఏమైనా ఖాళీ రీలు పంపిస్తే వేస్తారా, మరి ఏమేయాలి థియేటర్లో? అదే మరి పేరు నాని గారా, మరి అదే నాని గారు అంటే ఏదో ఆలోచన ఉండి మాట్లాడతారులే నాని గారు. మరి సమాచార శాఖ మంత్రి గారు, మాజీ జర్నలిస్టు, కాస్త అన్ని అంశాలు తెలిసిన వ్యక్తిగా వారు అంటే ఏంటి అంటే ఆ ఉద్దేశం ఏదో ఉండుండిద్ది, ఆంతరం ఏదో ఉండుండిద్ది. మొత్తానికి నాని చిల్లర కొట్లో తీసుకెళ్ళాడు, మొత్తానికి హీరో నాని అయితే చిల్లర కొట్లో తీసుకెళ్లారు అంటే సార్. సినిమా నాని దిల్ రాజు గారు మరి నేను అడిగారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిద్ధార్థ ట్వీట్ దిల్ రాజు గారు నేను అడిగారు కదా మీడియాలో మాట్లాడుతున్నారు కానీ మమ్మల్ని అడగలేదంటున్నారు. ఓ అయితే దిల్ రాజు గారు మరి సినిమా ఇండస్ట్రీని మోసం చేస్తున్నారంట అయితే. అదే మేము అడిగాము, మేము కలుస్తామని చెప్పని అంటున్నాడు కదా ఆయన, అంటే మీడియాలో మాట్లాడి పర్సనల్గా ఫోన్ చేసి అన్నా నేను వచ్చి కలుస్తాము, మేము వస్తాము, చిరంజీవి గారు నేను నాగార్జున గారు మొత్తం వస్తాము, బస్సు వేసుకొని వస్తాం లేదా ట్రైన్ వేసుకొని వస్తాము, ఏంటి మా బాధలు ఏనండి మరి అర్థం చేసుకోండి అని అడగాలి కదా. మరి అడగలేదంటే మరి మా ఆయన అయితే అబద్ధం చెప్పరు కదా, నాని గారు మంత్రి గారు అయితే అబద్ధం చెప్పరు కదా. మరి దిల్ రాజు గారు మీకెందుకు, మీరు ఎవరు మాట్లాడదు నేను చూసుకుంటాను, మీకెందుకు నేను పరిగెత్తిస్తాను అన్నాడు, మరి ఎందుకు పరిగెత్తించట్లేదు? మీకేమైనా అర్థం అవుతుందో నాకైతే ఏమో అర్థం కావట్లేదు. మంత్రి పేరు నాని గారు మాట్లాడిన విషయంలో అంటే సినిమా హీరోలు ట్వీట్ చేసినా లేకపోతే వాళ్ళకు మాట మాట్లాడినా హీరోలు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి సార్. అంటే అది ట్వీట్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు మన హీరో నాని అనగానే విత్ ఇన్ ది అవర్స్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. అదే థియేటర్ల యాజమాన్యాలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడితే కనీసం పక్కన ఉన్నోడు కూడా తెలియదండి. అందుకని ముందు హీరోలు చేస్తున్నటువంటి విమర్శలు కానీ హీరోలు చేస్తున్నటువంటి అభిప్రాయాలు కానీ కొంతవరకు కట్టడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎఫెక్ట్ పడదు, రాష్ట్ర ప్రభుత్వానికి నెగిటివ్ ఇంపాక్ట్ రాదని ఒక ఆలోచన మంత్రి నాని గారు చేసి ఉండొచ్చండి. ఆ క్రమంలో భాగంగానే హీరోలకి టికెట్లకి సంబంధం లేదని ఒక వ్యాఖ్య చేశారు సార్. అయితే అసలు మీరు అన్నట్టుగా సినిమా ఒక సినిమా విడుదల అవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ బయటకు కలవలసిందే సార్. 24 క్రాఫ్ట్స్ కలిస్తే ఒక సినిమా వెండితేర మీద పడుతుంది, ఇక్కడ ప్రేక్షకులు చూడటానికి అవకాశం ఉంటుంది. కానీ మెయిన్గా కూడా ఆయన ప్రభుత్వాన్ని రక్ష దానికోసం హీరోలు ఒక వ్యాఖ్యలు చేయకుండా ఉండే విధంగా ఈ రోజు ఆయన కామెంట్స్ చేసి ఉండొచ్చు సార్. నెక్స్ట్ దిల్ రాజు గారు చెప్పారు, ఈయన నాకు చెప్పలేదు నాకు తెలియదు అని ఈయన అంటున్నారు సార్. ఈ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో అనేది మరి అర్థం కాదు సార్. మీరు అన్నట్టుగా మాకే అర్థం, మీకు అర్థం కాదు మాకే అర్థం సార్. అట్లే మీరు బెజవాడాలి కదా అందుకని. సరే మురళి, అయితే మొత్తానికి అయితే ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తూ ఉంది. కానీ ఒకటి అయితే పాపం ఇప్పుడు వాళ్ళ పేరు నాని గారు మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మీరు ఎవరు హీరోలు మాట్లాడిన ఒప్పుకో అన్నది అన్న పదంతో రేపటి నుంచి అసలు మామూలు సినిమా హీరోలు బయటికి రావడం కూడా మానేస్తారేమో, ఇంట్లో నుంచి బయటికి రావడం కూడా మానేస్తారేమో, మాట్లాడటం సంగతి దేవుడు కనపడటం కూడా మానేస్తారేమో. మళ్ళీ అది కనపడితే మళ్ళీ అది ఏమైద్దో ఏమనుకుంటారో, మళ్ళీ ఏం ప్రభుత్వం ఏ రకంగా అనుకునిద్దో అని. ఇది ఏందో మనకు ముందు మనకు బాధ వేస్తుంది వాళ్ళ సంగతి ఏమో కానీ. సరే జనం కూడా అదే అనుకుని ఉంటారు, మీకెందుకే బాబు వాళ్ళకి లేని దోలా అని. సరేలే అయితే మరలి రైట్, నెక్స్ట్ ఏంటి మరి బెజ